ఏమైంది? ఏమైందో తెలియట్లేదు సార్. మెకానిక్ రావాల్సిందే. ఆగండి సార్, మెకానిక్ ఫోన్ చేస్తాను. వాడు వచ్చేది ఎప్పుడు? రిపేర్ చేసేది ఎప్పుడు? మేము వేరే బండి చూసుకుంటాం. సింగర్ మనోజ్ కుమార్ ఎటు వస్తున్నాడంటి? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, కార్ రిపేర్ వచ్చింది. వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అవునా? అరే సార్, హాస్పిటల్ తీసుకెళ్తుంటే కారు రిపేర్ వచ్చింది. రండి, నా కార్లో హాస్పిటల్ తీసుకెళ్తా. అయ్యో రండి. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. ఈ అబ్బాయి పాడిన పాట ఉందే, నాకు చాలా బాగా నచ్చింది. వీడు పాడతాడా? ఇటువంటి పాటగాడికి ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? ఐఎమ్ ఆల్సో సింగర్. ఓహ్, అలాగా. అయినా వద్దులేండి సార్, ఏదో ఆటో చూసుకుని వెళ్ళిపోతాను. పర్వాలేదండి, ముందు బాబుని తీసుకురండి. కమాన్ రండి. అయ్యో పడిపోతుంది, జాగ్రత్త. సార్ వెళ్దామా? పదండి. ఏంటండి, కార్ ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోతుంది భయ్యా, ఇది అలా టప్ప కారు కాదు కదా. మనోజ్ కుమార్ గారు కారు ఇది. రిపేర్ చేసి ఇచ్చాక మళ్ళీ మాకు మాట రాకూడదు కదా. ఆ రోజు నుంచి ఇదే మాట చెప్తున్నారు, తర్వాత రోజే ఇచ్చేస్తామని చెప్పారంట కదా. అయిపోయింది భయ్యా, పక్కనున్న హోటల్కి వెళ్ళి భోంచేసి వచ్చాయి. ఈ లోగా నేను రెడీ చేసి ఉంచుతాను. హోటల్కి వెళ్ళి తినాల్సిన కర్మ నా తమ్ముడికేం పట్టలేదు. నువ్వు రా తమ్ముడు, రా తమ్ముడు, కూర్చో కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? మీరు, నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు తెలుసులే తమ్ముడు. నువ్వు వస్తావని తెలిసి నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను. నేను మీకెలా తెలుసు? దేవుడు తెలిసినోళ్ళకి పూజారి తెలియకుండా ఉంటాడా? నేను మనోజ్ కుమార్కి పెద్ద అభిమానిని. ఆయన పాట వినందే ముద్ద కూడా ముట్టను. ఓహో, మీరు అయ్యగారి ఫ్యాన్సా? మామూలు ప్యాన్ కాదు తమ్ముడు, ప్రాణాలిచ్చే ప్యాన్ని. మనోజ్ బాబు కార్ని చూస్తే ఆయన చూసినట్టే అనుకోని రోజు వచ్చి ఆ కార్ని చూసెళ్తాను తెలుసా? ఆయనంటే అంత అభిమానమా మీకు? ఆయన మీద అభిమానంతో ఆయన కార్ని చూసెళ్తున్న దాన్ని ఆయన డ్రైవర్ వస్తే కడుపు నిండా పెట్టి పంపించకుండా ఎలా ఉంటాను?
అందుకోసమే బిర్యానీ తెచ్చాను. ఏంటో నీకు పెడుతుంటే ఆ మనోజ్ బాబుకి పెడుతున్నట్టే ఉంది, తిను. నీ పేరేంటక్క? ఈ చుట్టుపక్కల్లో నా అంత బాగా బిర్యానీ ఎవరు చేయలేరని నన్ను బిర్యానీ అక్క అంటారు. బిర్యానీ అక్క పేరు భలే ఉందే. బిర్యానీ బాగలేదా తమ్ముడు? బాగుంది, చాలా బాగుంది. పెట్టుకో, ఇంకొంచెం పెట్టుకో, ముక్క తిను. అవును, మనోజ్ బాబు ఏ ఫోటోలో చూసినా చక్కగా నవ్వుతూ ఉంటారు కదా, ఇంట్లో కూడా ఎప్పుడు అలానే నవ్వుతూ ఉంటారా? కొంచెం మందు కొడతారంట కదా. ఈ రోజుల్లో మందు కొట్టని మగాడెవడున్నాళ్ళే. తిను తిను. మనోజ్ బాబుకి పెళ్ళైందా? అయింది, ఒక పాప కూడా ఉంది, పాటలు బాగా పాడుతుంది. ఇక్కడ కూతురు కూడా బాగా పాడుతుందంట. ఇక్కడ కూతురేంటి? అయ్యో, ఈ విషయం నీకు తెలీదా? మనోజ్ బాబుకి కళ్యాణి అనే ఆవిడతో పరిచయం ఉందంట. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉందంట. ఆ పిల్ల కూడా తండ్రిలాగా చక్కగా పాడుతుందంట అని చుట్టుపక్కల అనుకుంటున్నారులే తమ్ముడు. నువ్వు తిను. ఎలాగైనా ఆ పిల్లని మనోజ్ బాబు దగ్గరికి పంపించి పేద సింగర్ని చేయాలని వాళ్ళందరూ పథకం వేస్తున్నారని తెలిసింది. అది చాలా తప్పు కదా తమ్ముడు. ఏదో పెళ్లి కాకముందు మన మనోజ్ బాబు తొందర పడ్డాడే అనుకో, దాన్ని అంతటితో మర్చిపోవాలి కానీ అలా అనుకోకూడదు కదా. తిను తిని తమ్ముడు. మనోజ్ బాబు పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉంటున్నప్పుడు ఆ పిల్లని పంపించి పాత పరిచయాలు గుర్తు చేసి ఆయన పరువు తీయడం తప్పు కదా తమ్ముడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన అభిమానినైన నేనే ఆ కళ్యాణి వాళ్ళ మీద పీకల దాకా కోపంతో రగిలిపోతున్నాను. ఆయన ఉప్పు తిన్న డ్రైవర్వి, మరి నీకెంత కోపం వస్తుందో? అభిమానిగా నేను, డ్రైవర్గా నువ్వు. మనోజ్ బాబుకి అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. అర్థమైందా? ఇదిగో తిను.